Pitapur Niyojakavargam Logala Pitapuram Gollapuralu Yukottapalli Mandalalaku MPPlu Vice MPPlu Co-option Sabhyulu Kolu Diraru. మొన్న జరిగిన పరిషత్ ఎన్నికల కౌంటింగ్ లో మూడు మండలాల్లోనూ అధికార పార్టీ అయిన వైసీపీ మెజారిటీ స్థానాలు దక్కించుకోవడంతో మూడు మండలాల ప్రజా పరిషత్ కార్యాలయాల్లో శుక్రవారం జరిపిన మండల ప్రజా పరిషత్ అధ్యక్ష ఉపాధ్యక్షుల ఎన్నికల పోటీ అనేదే లేకుండా ఏకపక్షంగా జరిగాయి. పిఠాపురం ఎంపీపీగా కన్నబత్తుల కామేశ్వర, గొల్లప్రోలు ఎంపీపీగా అరిగల అచ్చయ్యమ్మ, రామన్నదొర, యు కొత్తపల్లి ఎంపీపీగా కారే సుధా శ్రీనివాసరావు ఎన్నికయ్యారు. అధికారులు వీరి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. నూతన ఎంపీపీ వైస్ ఎంపీపీల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పిఠాపురం ఎమ్మెల్యే పెండం దర్బాబు హాజరై కొత్తగా కొలుదీరిన వారందరికీ శుభాకాంక్షలు తెలిపారు. నిజాయితీగా నిష్పక్షపాతంగా ప్రజలకు సేవలు అందించాలని మండల ప్రజా పరిషత్ అధ్యక్ష ఉపాధ్యక్షులకు పాలకవర్గ సభ్యులకు ఎమ్మెల్యే దొరబాబు సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దొరబాబు మీడియాతో మాట్లాడారు. అభ్యర్థుల్ని ఎంపిక చేసి ఎంపీటీసీ అభ్యర్థులుగా ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా మీరందరూ కూడా ప్రభంజనం చూశారు. ఈ రోజున ఇంత ప్రభంజనం ఎప్పుడూ లేని విధంగా ఈ రోజున మన నియోజకవర్గంలోనే చూద్దాం. మూడు ఎంపీపీలు, మూడు జడ్పీటీసీలు, అలాగే ఎంపీటీసీలు ఒక ఏడు మినహా మిగతా అన్నీ కూడా ఈ రోజున వైఎస్ఆర్ పార్టీ కైవసం చేసుకుందంటే అది జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాల్ని ప్రజలు నమ్మేరు. జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన మాట ఇస్తే మాట నిలబెట్టుకుంటాడనే దిశగా ఈ రోజున ప్రజలు నమ్మేరు కాబట్టి ఇంత ఇదిగా ఓట్లేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విజయం చేకూర్చారనే దానికి నిజంగా ఇది ఒక ఘన విజయం. జగన్మోహన్ రెడ్డి గారికి మరో ఘన విజయం. ఇటువంటి విజయాలు ఎన్నో చూసే పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఈ 2 సంవత్సరాల కాలంలో ప్రజలకి అనేక పథకాలు, సంక్షేమ పథకాలు పెట్టి ఆ పథకాల ద్వారా రాష్ట్ర ప్రజానీకాన్ని అందరినీ కూడా ఆదుకుంటున్నటువంటి వైనానికి ఈ రోజున ఈ విజయం